APTV జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏపీటీవి జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సమాజంలో వయోవృద్ధుల పట్ల వివక్ష నానాటికి పెరిగిపోతుంది. అలాగే వయోవృద్ధుల సంఖ్యాపరంగా కూడా రోజు రోజుకు పెరుగుతున్నారు. ఎందుకంటే వయోవృద్ధుల సంఖ్య ఇంకొక 10 సంవత్సరాల్లో దాదాపుగా సగం మంది దేశంలో ఉంటారంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మరి వీళ్ళు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపడానికి అఖిల భారత వయో విద్యుల సమాఖ్య ఉపాధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి గారు ఎంతో కృషి చేస్తున్నారు. వీరిని అడిగి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమాఖ్య ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం కనిపెడతారు చూద్దాం. వెంపరాల నారాయణమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి మూర్తి గారు. మీరు చానాళ్ళ నుంచి వయోవృద్ధుల సమస్యల మీద అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో వయోవృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంది, మన రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందో కొద్ది వివరంగా చెప్పండి. చాలా సంతోషం అండి. ముందు మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో ఉండే సీనియర్ సిటిజన్స్ మీద ఉండేటువంటి గౌరవంతో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చారు, దానికి చాలా ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కిందే వస్తారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50 లక్షల మంది, భారతదేశంలో ఉన్న 12 కోట్ల మందే కాదు, కాకపోతే భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వవలసిందే. ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. వారి జీవితంలో బాల్య యవ్వన కౌమార్య 3 దశలు దాటుకుని వార్ధక్యాన్ని చవి చూడవలసిందే. అంటే నదీనాం సాగరోగతి అంటే నదులన్నీ కూడా సముద్రంలో ఏ విధంగా కలుస్తాయో, కొండలు లోయలు మైదానాలు దాటి సముద్రంలో కలుస్తున్నాయి. అలాగే ప్రతి పౌరుడు కూడా, ప్రతి పుట్టిన వ్యక్తి కూడా బాల్యము యవ్వనము కౌమార్యము 3 దాటి వృద్ధాప్యాన్ని చవి చూడక తప్పదు. అయితే వృద్ధాప్యంలో ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మారుతున్నటువంటి ధోరణులే కానివ్వండి, అనేక సమస్యలు వయోవృద్ధులు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళ సంతానం నుంచే కాకుండా సమాజంలో ఇతరత్ర చాలా వివక్షకు గురవుతున్నారు, దాడులకు కూడా గురవుతున్నారు. మరి వీటిని మీరు గుర్తించడం అనేది వారి పరిష్కార మార్గాలు ఎట్లా చూస్తున్నారు? దీనికి సమాజంలో ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించాలి. ఒక వృద్ధులే కాదు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఈ మధ్య శిరో ముండనం జరిగాయి. ఏవో 2 చోట్ల 2 ప్రదేశాల్లో పాపం వాళ్ళకి అగౌరవపరుస్తూ బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది ప్రభుత్వ హస్తాలతో కూడా ఈ శిరో ముండనం చేశారు. శిరో ముండనం చేస్తే అటు సమాజం, కుటుంబం, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంతోమంది చాలా స్పందించి అది చాలా తప్పు అని మంచి చైతన్యం తీసుకొచ్చారు. అటువంటి చైతన్యం ఈరోజు తండ్రిని హత్య చేస్తున్నారు, తల్లిని హత్య చేస్తున్నారు, వేధింపులు గురవుతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, శ్మశానాల్లో వదిలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పందించిన వారి సంఖ్య ఎంత? చాలా తక్కువ ఉంటుంది. మరి దాని మీద కూడా స్పందిస్తే, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంటారు అందరూ కూడా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్పందన అంటే కేరళలో ఈ మధ్య ఒక ఏనుగు, దాన్ని చంపారు. ఏనుగును చంపేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేరళ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది సుమోటోగా. అలాగా ఈ వృద్ధుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మన చట్టంలో తల్లిదండ్రుల పోషణ వృద్ధుల సంరక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో పార్లమెంటు దాన్ని పాస్ చేసింది, ఆమోదించింది. ఆ చట్టాన్ని కనుక పటిష్టంగా అమలు చేసినట్టయితే ఈ వృద్ధు సంక్షేమంగా ఉండడానికి అవకాశం. ఆ చట్టం ఏం చెప్తుందండి, కొద్దిగా క్లుప్తంగా చెప్పండి.
వృద్ధుల సంక్షేమం ఆస్తి ప్రాణ రక్షణ ఆ చట్టం చాప్టర్ 5లో వాళ్ళ ఆస్తి ప్రాణ రక్షణ ఈ ఆస్తి ప్రాణ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు స్వీకరించాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో 40 సంవత్సరాలు వారు అనేక వృత్తుల్లో అటు ఇంజనీర్ కానివ్వండి, ఓ రైతు కానివ్వండి, లేకపోతే ఓ కార్మికుడు కానివ్వండి, ఓ డాక్టర్ కానివ్వండి, ఓ లాయర్ కానివ్వండి, ఏదో వృత్తిలో 40 సంవత్సరాలు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు అందిస్తారు కనుక వాళ్ళ శేష జీవితం సుఖప్రదంగా, డిగ్నిటీగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా ఉండేటట్టు వాళ్ళకి సహకరించాలి. అందరూ కూడా వాళ్ళ కుటుంబం సహకరించకే ఈ బాధలు పడుతున్నారు. అందుకని సమాజం, ప్రభుత్వాలు కూడా దీన్ని, ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా, సీనియర్ సిటిజన్సే కాదు, ఈరోజు నేను, రేపు మీరు, ఎల్లుండి వారు, ఆ తర్వాత అందరూ అందరూ సీనియర్ సిటిజన్ అవ్వాల్సిందేగా. కాకపోతే ఒక భరోసా, ఏమిటి భరోసా? నేడు సీనియర్ సిటిజన్స్ సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉన్నారు అనేటువంటి సంకేతం యువతకు చేరాలి. సమాజంలో యువతకు చేరాలి. ఆ యువతకి చేరితే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, ఈరోజు వృద్ధులు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మనం కూడా వార్ధక్యం వచ్చేటప్పటికి మనం కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటాం, కాబట్టి మన దగ్గర ఉన్న శక్తి, సమయం, సంపద ఇటు పిల్లలకి, సమాజానికి కూడా వెచ్చిస్తే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన సమాజం పట్టించుకుంటుంది, మన పిల్లలు పట్టించుకుంటారు, ప్రభుత్వం మనం పట్టించుకుంటుంది అనే భరోసా వాళ్ళకి లభిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఈరోజు యువత కావాలంటున్నాం కదా, ఆ యువతకి మనం వాళ్ళ దగ్గర నుంచి అన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వాళ్ళకేదో మనం భరోసా ఇవ్వాలిగా. అందుకని ఆ భరోసా ఇవ్వకపోతే సమాజం నష్టపోతుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని నన్ను పెద్ద అయ్యాక చూడరేమో అనే భయం నాకు కలిగితే నా ఆస్తి, నా ఆదాయం ఇవన్నీ కూడా నేను కూడగట్టుకుని నా పిల్లల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తాను. అప్పుడు ఎవరు నష్టపోతారు? నా కుటుంబం నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది. అందుకని దేశాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వృద్ధులు ఒక విజ్ఞాన భాండారు, అటువంటి విజ్ఞాన భాండారుని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నారాయణమూర్తి గారు సార్, ఇప్పుడు వయోవృద్ధుల్లో పేదరికంలో ఉన్నవాళ్ళు కొందరైతే ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఈ ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళ సంతానం నుంచే ప్రాణహాని కానీ, అనాదరణకు గురి కావడం కానీ జరుగుతుంటుంది. ఏమీ లేనటువంటి వాళ్ళ పరిస్థితి కాదు. సరే ఈ మధ్య తరగతి కుటుంబాల్లో వాళ్ళు వాళ్ళ బ్రతికేటప్పుడు పిల్లలకు కష్టం అవుతుంది, వీళ్ళకి ఏమీ చేయలేకపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? వారికి కూడా మన ప్రభుత్వ చట్టంలో వారికి కూడా అవకాశం ఉందండి. వారికి రక్షణకి, పోషణకి కూడా చట్టం ఉంది, ఆ చట్టంలో అవకాశం కూడా ఉంది. ఏమిటంటే సెక్షన్ 23, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, వారి ఆస్తి అవి లాక్కుని వారిని అనాథనకి గురి చేస్తున్నారు, వారి సంక్షేమం చూడలేదు అన్నారు కదా పిల్లలు. మళ్ళా వారి ఆస్తులు కనుక ఎవరికైనా పిల్లలకి ఇచ్చినట్టయితే వారి అవసాన దశలో ఆ పిల్లలు కనుక వారిని సంరక్షణ, వారి యొక్క సంక్షేమం చూడబోయినట్టయితే మళ్ళా ఆస్తిని వెరక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రుల పోషణ వృద్ధుల సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 23లో పొందుపరిచారు. అయితే ఇప్పుడు ఏ ఆస్తి పాస్తులు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు వాళ్ళు తెచ్చే చిన్న చిన్న జీతాలతోనే వాళ్ళు బతికిడుస్తుంటారు, వీళ్ళకి ఆదరణ కొరవైనప్పుడు ప్రభుత్వ పరంగా ఏమైనా సాయం అందుతుందా వీళ్ళకి? ప్రభుత్వ పరంగా అంటే పెన్షన్స్ ఇస్తున్నారు, ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ అని. వాళ్ళకి ఎవరికి ఏ ఆధారం లేకుండా పాపం జీవనోపాధి జరపాలి, పిల్లల వల్ల కూడా వాళ్ళకి ఏమి ఆధారం లేకపోతే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇప్పుడు 2,250 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చారు, దాన్ని కూడా ప్రభుత్వం ఇప్పుడు 2,500, 2,750 అది 3,000 వరకు చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటోంది. దానికి మేము కూడా ఏమిటి ఇప్పటి నుంచే ఎప్పుడో ముందు అనుకుంటోంది కాబట్టి ఆ ముందు కాకుండా నేటి నుంచే అది 3,000 చేస్తే వాళ్ళు హాయిగా రోజుకు 100 రూపాయలు ఈరోజు ఈ యొక్క ప్రైస్ ఇండెక్స్ చూసినట్టయితే ఎంతో
హై ప్రైసెస్. అటువంటి ప్రైసెస్ తట్టుకోవాలంటే వాళ్ళకి కనీసం రోజుకు 100 రూపాయలైనా లేకపోతే వాళ్ళు బతకడం కష్టమవుతుంది కనుక మేము కూడా ప్రభుత్వాన్ని 3000 చేయండి సార్ అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. తర్వాత మన సమాజంలో వారసుడంటే మగపిల్లాడని ఆడపిల్లలకే బాధ్యత లేదు అనుకుంటారు. కొంతమందికి ఆడ సంతానం ఏమండి మగపిల్లలు లేకపోతే, అటువంటి తల్లిదండ్రుల బాధ్యత ఎవరు స్వీకరించాలి సార్? ఇప్పుడు చట్టంలో డెఫినేషన్ ఇచ్చారు ఏమిటి, కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు. ఇప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టారు, అంటే వాళ్ళకు కూడా బాధ్యత ఇస్తూ ఈ యొక్క తల్లిదండ్రులు ఈ వృద్ధుల్ని పోషించవలసిన బాధ్యత వాళ్ళకి అల్లుళ్ళు కోడళ్ళకు కూడా ఉంది అని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏమైంది ఇప్పుడు ఇంకా సెలెక్ట్ కమిటీ దగ్గర ఉండి అది చట్టం అవ్వలేదు. ఇటువంటి వాళ్ళకి ఒక కొడుకులు లేకపోతే ఈ ఆస్తిని ఎవరైతే పొందుతారో లీగల్ హెయిర్గా వాళ్ళ దగ్గర నుంచి వీరు భరణం పొందేటువంటి అవకాశం చట్టంలో ఉంది. అందుకని ఆ విధంగా ఆడపిల్లలైనా సరే వీళ్ళని పోషించవలసిన బాధ్యత చట్టపరంగా ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకి కథలు లేని పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఎవరిని అభ్యర్థించాలి, వీటికి న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, అక్కడికి కూడా వెళ్ళలేరు, ఎట్లా సహాయం ఎలా పొందాలి, ఏ విధంగా ఉన్నా హెల్ప్ లైన్స్ ఏమైనా ఉన్నాయి దీనికి? హెల్ప్ లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం దీని మీద అంటే మన 1 అక్టోబర్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ దినోత్సవం జరుపుకున్నాం. ఆ రోజు అక్కడ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారితో కాంటాక్ట్లో ఉంటే ఒక హెల్ప్ లైన్ ఒకటి ఆల్ ఇండియా లెవెల్లో మేము సీనియర్ సిటిజన్స్కి ఇవ్వాలనుకుంటున్నాము, అది కొద్ది రోజుల్లో దాన్ని మేము ఫైనలైజ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. అందుకని ఆ హెల్ప్ లైన్ అది కనుక ఇచ్చినట్టయితే అందరికీ ఉపయోగిస్తుంది. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక హెల్ప్ లైన్ అడుగుతున్నామండి. టాటా వాళ్ళు ఆ హెల్ప్ లైన్ ఒకటి ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్కి, ఇప్పుడు మనం కూడా మన గవర్నమెంట్ని ఒకటి హెల్ప్ లైన్ సీనియర్ సిటిజన్ ప్రత్యేకించి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని మనం కోరుకుంటున్నాం. అంటే నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చి ఆదుకుని వీళ్ళ అవసరాలు ఏముంటాయో ఆ అవసరాలు ఇప్పుడే కొంతవరకు గవర్నమెంట్ ఇప్పుడు ఈ వాలంటీర్స్ గ్రామ సచివాలయాలు పెట్టి కొన్ని సీనియర్ సిటిజన్స్కి పెన్షన్స్ తర్వాత ఆరోగ్య పరంగాను కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేసింది కనుక ఆ స్కీమ్స్ ఉపయోగించుకోవచ్చు. అవి కాక మిగిలిన కావాలంటే ఈ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళకి సహాయం చేయడానికి మేమందరం కృషి చేస్తున్నాం సార్. ఇంకా సమాజంలో మీరు ఈ సమాఖ్యలో చాలా నుంచి తిరుగుతున్నారు, ప్రధానంగా ఎటువంటి సమస్యలు వయోవృద్ధులు ఎదుర్కొంటున్నారు మీ దృష్టి వచ్చిన? ప్రొటెక్షన్, రక్షణ కోసం వాళ్ళు ఆస్తి పోగొట్టుకుని పిల్లలకిచ్చి మళ్ళా దాన్ని వెనక్కి పొందలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర నిరాదరణకు గురవుతున్నారు, తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకని, అయ్యో ఈ మధ్య చూడండి కరోనా వచ్చింది అని చెప్పి నన్ను ఎవరు చూడరు అని చెప్పి ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా కొంతమంది ఆ యొక్క పిల్లలకు కరోనా వచ్చిందని తల్లిదండ్రులను చూడకుండా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి మా నోటీసుకు వచ్చాయి. వీళ్ళందరినీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి కావలసిన రక్షణ అది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద పోలీసు దానికి రక్షణ కల్పించాలి. ఆ చట్టంలో అసలు ఒంటరిగా వృద్ధులు కనుక ఎక్కడైనా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జాబితా తీసుకుని వాళ్ళకి ప్రతి వారము కూడా వాళ్ళ సంక్షేమం గురించి వాచ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎస్పీ కేడర్లో వీళ్ళని ప్రతి 3 నెలలకోసారి వీళ్ళ మీద రివ్యూ చేస్తూ ఉండాలి ఎలా ఉన్నారు అని. ఇవన్నీ కూడా చట్టంలో పొందుపరిచి ఉన్నాయి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వాలకు కొంచెం నిధులు కేటాయించి దాన్ని కనుక అమలు చేసినట్టయితే వృద్ధులు క్షేమంగా బతికే. ఈ మధ్యకాలంలో వృద్ధుల్ని తీసుకొచ్చి ఎక్కడో ఒక ఊరుగారి ఊరిలో వదిలేయటం, వాళ్ళ రోడ్ల మీద తిరగటం, చాలా ఎక్కడో ప్లాట్ఫామ్ల మీద పడుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అది మనం అప్పుడప్పుడు మీడియా పరంగా కూడా చూడడం జరుగుతుంటుంది. అసలు అటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు దాన్ని పరిష్కరించాలంటే ఎలా, ఏ దిశగా వెళ్తే ఇటువంటి సమస్యలు అధిగమించవచ్చు? అది ఇప్పుడు దానికి ప్రజల్లో ఇప్పుడు శిరోముండనం చేస్తే కుటుంబం సమాజం ఎంత ఎత్తున వారికి ఆదరణ కలిగించారు. అలాగా మీరు చెప్పింది ఇప్పుడు ప్లాట్ఫారం మీద కానీ బయట కానీ వదిలేస్తే సెక్షన్ 24 ఉందండి, తల్లిదండ్రుల ఉద్ధన సంరక్షణ చట్టం కింద సెక్షన్ 24 ఉంది. ఆ 24లో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నిరాదరణకి గురి చేసినట్టయితే వారికి 6 మాసాలు జైలు, 5000 రూపాయలు జరిమానా వేసేటువంటి అవకాశం చట్టంలో పొందుపరిచారు. కాబట్టి ఇటువంటి ఆ కుటుంబ వ్యక్తులు చేస్తున్నారు కనుక పక్క సమాజం పట్టుకుని లేకపోతే ప్రభుత్వం సుమోటుగా ఆ కేసును టేకప్ చేసి అవి కనుక ఫైల్ చేసినట్టయితే మళ్ళా ఇంకొకళ్ళు ఈ పని చేయకుండా
వాళ్ళకి హెచ్చరికగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మీరు చెప్పిన ఒక విషయం, సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ తల్లిదండ్రులు హత్య చేయబడుతున్నారు, వేధింపులకు గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వీటి ద్వారా సమాజానికి బాగా పబ్లిసిటీ అవుతుంది. కానీ అదే అవుతుంది తప్ప ఆ పబ్లిసిటీ వృద్ధులకి, బాబు పెద్దవారు మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు ఇదే గతి పడుతుంది అని వృద్ధులకి హెచ్చరించడమా, లేకపోతే యువతకి సరే ఆయన ఏదో చేశారు కదా, వేధించారు కదా, నువ్వు కూడా మీ వాళ్ళని వేధించేయం పర్వాలేదు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం చేయలేదు కదా, నీకు ఏం చేయరు అని వాళ్ళకి సంకేతమా? ఈ రెండూ కాకుండా వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా దాని చర్యలు తీసుకుని దుష్ట శిక్షణ ఎప్పుడైతే జరిగిందో శిక్షలు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అఖిల భారత వయోవృద్ధుల సమాఖ్య ద్వారా మీరు వయోవృద్ధులకి ఎటువంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు? వాళ్ళకి ఫిజియోథెరపీ ఒకటి, అక్కడక్కడ కూడా హెల్ప్ఏజ్ ఇండియా వాళ్ళు ఈ వయోవృద్ధులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ అవసరం అవుతుందో వాళ్ళకి ఫిజియోథెరపీ సెంటర్స్కి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. దానికి కూడా గవర్నమెంట్ కూడా కొంత సహాయం అడుగుతున్నాము. అది కాకుండా సెమినార్స్, వర్క్షాప్స్, అంటే ఈ పబ్లిసిటీ యాక్ట్ పబ్లిసిటీ అది లేదండి. ఇప్పుడు చాలుగా ప్రతి డిపార్ట్మెంటు, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇస్తున్నాయి, బ్యాంక్స్ ఇస్తున్నాయి, తర్వాత రెవెన్యూ ఇస్తున్నాయి, తర్వాత ఆరోగ్యం వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి కరోనా గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోండి అని ప్రతి నిమిషము కూడా మనకి హెచ్చరిస్తున్నారు మొబైల్లో. ఏ అటువంటి హెచ్చరికలు వృద్ధులు పెద్దవాళ్ళు వాళ్ళు విజ్ఞాన భాండారు సంరక్షించవలసిన అవసరం ఉంది, వాళ్ళని జాగ్రత్తగా చూడండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని గౌరవించండి అనేటువంటిది ఎక్కడ క్యాప్షన్ ఎక్కడ లేదు అసలు చేయాలి. అందుకని ఈ యాక్ట్, ఈ చట్టం ఉన్నట్టు సమాజంలో బాగా పబ్లిసిటీ జరగాలి. దుష్టుల్ని అటువంటివి జరిగినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఒక టైమ నిబద్ధతతో వాళ్ళ శిక్షలు పడాలి. ఆ శిక్షలు పడిన శిక్షలు సమాజానికి పబ్లిసిటీ జరగాలి. అప్పుడే నేరాలని అదుపు చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు వయోవృద్ధుల సంరక్షణ విషయంలో ఎటువంటి పాత్ర చేపడితే బాగుంటుంది? ప్రజెంట్ సమాజంలో సేవ చాలా తక్కువైందండి. సేవ చేయాలని ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమిటి, ఈ డిజిటల్ యుగము, ఈ మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఎవరి స్వార్థం వాళ్ళకే, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఏ వృద్ధుల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తగు యంత్రాంగాన్ని, ఇప్పుడు ఈరోజు చట్టం అమలుపరచాలి అంటే ఈ తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ చట్టం ఊరికే నామమాత్రంగా ఉంది. దాన్ని పటిష్టంగా ప్రతి జిల్లాలో ట్రిబ్యునల్స్ వేయాలి, ఆ ట్రిబ్యునల్స్ సరిగ్గా పనిచేస్తున్నా చేయాలి చూడాలి, ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చిన ఆర్డర్స్ అవి అమలు పడుతున్నాయా లేదా అనేటువంటిది చూడాలి. ఇది కాకుండా చట్టంలో ప్రతి జిల్లాకి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ ప్రతి జిల్లాకి కూడా జిల్లా కమిటీ విత్ కలెక్టర్ చైర్మన్గా, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ అందులో సభ్యులుగా, సీనియర్ సిటిజన్స్ కూడా సభ్యులుగా ఉంటూ, పోలీసు ఎస్పీ కూడా సభ్యులుగా ఉంటూ కమిటీ ఏర్పాటు చేయాలి, జిల్లా కమిటీ. అది 3 మాసాలకు ఒక్కోసారి సమావేశం అవ్వాలి. ఈ వృద్ధుల యొక్క స్థితిగతులు, వారి ఇబ్బందులు బాధలు కూడా ఆ కమిటీలో డిస్కస్ చేసి వారి సంక్షేమానికి అక్కడ మొదలు పెట్టాలి. అది జిల్లా స్థాయిలో చేస్తే రాష్ట్ర స్థాయిలో స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఆ స్టేట్ కౌన్సిల్ ఇప్పటి వరకు కూడా చట్టం వచ్చి 12-13 ఏళ్ళు అయింది. మన రూల్స్ కూడా 2011లో పాస్ చేశారు. 2011లో రూల్స్ పాస్ చేసినా సరే ఇంతవరకు ఆ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేదు. ఆ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టయితే ఆ స్టేట్లో ఉండేటువంటి ఎవరెవరు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆ కౌన్సిల్లో డిస్కస్ చేసి దానికి తగు చర్య తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారా ఈ విషయంలో? వైఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము 2 సర్వసభ్య సమావేశాలు, అంటే ఈ మధ్య 2019లో ఫిబ్రవరి 3వ తారీఖున భీమవరంలో మన 13 జిల్లాలతోనూ కలిపి అక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి అప్పటి డిప్యూటీ సీఎం గారు వారు హాజరయ్యారు, వారికి మెమరాండం సమర్పించాము. ఈ 2020లో ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజీలో ఈ 13 జిల్లాలకి కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశం చేస్తే 13 జిల్లాల నుంచి ప్రతినిధులు, 1000 మంది ప్రతినిధులు అక్కడ హాజరయ్యారు. 1000 మంది వచ్చారండి? 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దానికి చీఫ్ జస్టిస్ రిటైర్డ్ చలమేశ్వర్ గారు వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత డిఐజీ గారు ఆయన పాల్గొన్నారు. తర్వాత సోము
సూర్యారావు గారు ఎమ్మెల్సీ వారు పాల్గొన్నారు, స్వామి పాల్గొన్నారు. ఈ వారికి రిప్రజెంటేషన్స్ మా డిమాండ్స్ మీద అసలు బడ్జెట్లో సీనియర్ సిటిజన్స్ కంటూ అసలు కేటాయింపులు లేవు. అసలు ఏ డబ్బు ఇవ్వకుండా ధనం మూలం ఇదం జగత్తని, అసలు డబ్బు లేకపోతే అసలు ఏ పని చేయగలం. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి సర్వాధికారి జిల్లా కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ గారికి అసలు సమయం ఉండదు, ఎన్నో కార్యకలాపాలు ఉంటాయి కనుక ఎన్నో మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లు వీటిలో వరకు సమయం ఉండలేదు. కాకపోతే మేము కోరింది ఏంటంటే చట్టం అమలు జరపాలంటే ఓ డిప్యూటీ కలెక్టర్ కేడర్ని ప్రతి జిల్లాకి వేసి ఈ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సెటిల్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినటువంటి ఈ తరుణంలో సోషల్ మీడియా పాత్ర చాలా విస్తృతంగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాని ఏ విధంగా వినియోగించుకోవచ్చు దీనిలో? వయోవృద్ధ సంక్షేమ ముందు మెయిన్ పబ్లిసిటీ కావాలి సార్. అసలు దీనికి ఈ నేరానికి ఈ శిక్ష, ఈ నేరం చేసిన వాడికి ఆ శిక్ష పడాలి. పడితే అప్పుడు వాడు జాగ్రత్తగానే ఉంటాడు. ఆ శిక్ష లేదు, నేరం జరుగుతున్నాయని తప్ప వాడు నేరం చేసిన తర్వాత కోర్టుకు వెళితే కోర్టుకు వెళ్ళలేడుగా, వృద్ధుడు వెళ్ళలేడు, వాడి తరఫున వచ్చే మనిషి లేడు. ఇప్పుడు ఈ మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు బిజీగానే ఉండిపోతున్నారు, ఏమైనా సహాయం చేద్దామనేటువంటి ఆలోచన ఎవరికీ కనపట్టలేదు. అటువంటిప్పుడు వాడికి ఎవరు ప్రభుత్వ పరంగా ఆ గ్రామాల్లో ఉండేటువంటి పెద్దలు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు దాని మీద ఏమైనా కొంచెం టేకప్ చేసినట్టయితే వాళ్ళు సంక్షేమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మూర్తి గారు, ఈ కోవిడ్ వచ్చి దాదాపుగా ఇప్పుడు మనకి 9 నెలలు అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక విషయాన్ని నోటీస్ చేశాను, చాలామంది వయోవృద్ధులు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అనేది ఉచితంగా చేయించుకున్న పేదలు ఉంటారు, వాళ్ళకి ఆ అవకాశం లేకుండా పోయిందండి. ఇప్పుడు ఆ ఆపరేషన్స్ కూడా టేకప్ చేయట్లేదు, కళ్ళు కనిపించట్లేని పరిస్థితులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది కొంచెం నిజమే, ఎందుకంటే కారణం కూడా వృద్ధులు అన్నది మాట మనం ఒప్పుకుందాం, కానీ మరి డాక్టర్స్ కూడా దానికి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కనుక వారి టచ్ చేయాలి. కన్ను అనేటప్పటికీ కన్ను పన్ను ఈ రెండు కూడా మనుషులను టచ్ చేస్తూ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి కనుక అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని అందరూ కూడా మేము కూడా భావిస్తున్నాం. వాళ్ళు డాక్టర్స్ కూడా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఈ విధమైనటువంటి కారణాలు కూడా వాళ్ళు చెబుతున్నారు. సరే, ఏదైనా మనకి కొంచెం ఈ యొక్క కరోనా వైరస్ అది కనుక వచ్చి కొంచెం అందరూ కొంచెం అందుబాటులోకి వచ్చినట్టయితే వృద్ధులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు అడిగారండి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కొద్దిగా మనం చేయించాలని. తెలిసిన డాక్టర్లు అడిగితే కూడా వాళ్ళు ఈ మధ్య చేయట్లేదండి, చేసినప్పుడు మీకు అభివృద్ధి చేస్తారు. అది పరిస్థితి, ఈ సివియారిటీ కోసం అందరూ ఆగారు. ఇది కొంచెం నార్మల్సీలోకి వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా. తర్వాత వయోవృద్ధులు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కానివ్వండి లేకపోతే మీలాంటి స్వచ్ఛంద సంస్థకి ముందుకు తీసుకురావడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా దొరుకుతాయి మాకు చెప్పడానికి, వాళ్ళు మీకు ఫోన్ చేసి సార్ నాకు ఈ సమస్య ఉంది మా ఇంట్లో అని చెప్పడానికి, లేదా ఎవరిని అభ్యర్థించాలని? మీకు అభ్యర్థన లేకపోతే మీ నెంబర్ కూడా చెప్పచ్చు. నా నెంబర్ ఇస్తాం, దానికి ఏమి అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఒకటి, ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ పనిచేస్తున్నాయి. ఆ అసోసియేషన్ పనిచేయని చోట ఏమైనా ఉన్నట్టయితే మా సెక్రటరీ జనరల్ ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసినట్టయితే దాని మీద కావాల్సినటువంటి ఆయన ఉన్న సమస్యను బట్టి అక్కడ ఆయన ప్రభుత్వాధికారిగా నేరుగా జిల్లా కలెక్టర్ని అభ్యర్థించచ్చు. తప్పకుండా, ఖచ్చితంగా. ఆయన ఈ చట్టం మీద తల్లిదండ్రుల ఉద్ధన సంరక్షణ చట్టానికి సర్వాధికారి జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్, వారికి తప్పకుండా మీరు వినవించవచ్చు. లేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి ప్రతి ఏరియాలో కూడా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, ఆ రెవెన్యూ డివిజన్ సబ్ డివిజన్కి సీనియర్ సిటిజన్స్కి చైర్మన్ ఆయన, అందుకని ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అంటే వృద్ధులనగానే ఆర్థిక పరంగా లేనితనం ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎక్కువ దూరం వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి అటువంటిప్పుడు ఒక అసోసియేషన్ అంటే వారి తరఫున ఇంకోళ్ళు కూడా దాన్ని వారి తరఫున, ఎస్, ఆయన ఆథరైజ్డ్ మనిషిగా ఓ సీనియర్ సిటిజన్ ఎవరైనా సరే లేకపోతే సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అయినా సరే ఆయన ఇబ్బందుల్ని ఆ ట్రిబ్యునల్లో రిప్రజెంట్ చేయవచ్చు. నారాయణమూర్తి గారు, ఈ వయోవృద్ధుల సంక్షేమం విషయంలో యువకులకి మీరు ఇచ్చే సలహాలండి, సూచనలండి, రెండు మూడు మాటలు చెప్పండి మా ప్రేక్షకుల కోసం. యువకులు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వాల్సిందే, ఎవరికి ఇందులో మినహాయింపు లేదు. నవమాసాలు తల్లి మోసింది, వేవిళ్ళ సమయంలో 2 మాసాలు ఆహారం తీసుకోదు అంటే నా బిడ్డ ఏమైపోతాడు, నా బిడ్డ గురించి నాకు కావాలి, ఆ బిడ్డ ఆరోగ్యమే నాకు కావాలి. ఈ 9 మాసాలు వచ్చిన తర్వాత నీకు
అయ్యో నా బిడ్డకి ఏ అనారోగ్యం రాకూడదని పుట్టిన తర్వాత 7 రకాల వ్యాక్సిన్ ఇప్పిస్తారు. నీకు గోరుముద్దలు తినిపించి ఉయ్యాల్లో ఊపి నువ్వు కడుపులో తన్నుతున్నా నెత్తి మీద మలమూత్రాలు విసర్జిస్తున్నా నీ ఆదరణ, నీ యొక్క అభిమానం, నీ ఔన్నత్యం కోసం తల్లి బాధపడుతుంది. తండ్రి చూడండి, తనకున్నా లేకపోయినా అప్పు చేసినా నా బిడ్డ ప్రయోజకుడు కావాలి, నా కష్టం పడకూడదు, నా బిడ్డ సుఖంగా ఉండాలి అనే ఆలోచనతో తండ్రి కూడా తిరుగుతాడు ఎంతో శ్రమపడి. ఇక మూడో వ్యక్తి గురువు. ఈ గురువు ఎప్పుడు ఆశయం ఏమిటి, నన్ను మించిన శిష్యుడు కావాలి అంటే ఎందుకని, ఇదిగోనయ్యా మన రాష్ట్రపతి గారు నా దగ్గర చదువుకున్నాడు, ఇదిగోనయ్యా పెద్ద డాక్టర్ గారు నా దగ్గర చదువుకున్నాడు అని చెప్పేటువంటి గురువు ఎంతో సంతోషపడతాడు. నాలుగోది అతిథి. అతిథి అంటే ఈరోజు మీ స్టూడియోకి వచ్చాను, మీరు ఎంతో నన్ను గౌరవంగా 10 మందికి మంచి మాట చెప్పండి అని నన్ను మీరు కోరుతుంటారు. అలాగే నేను మీరు ఇంకో చోటకు పెడుతుంటారు, ఎన్నో సేకరిస్తూ ఉంటారు. అలాగే అతిథి అంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి. ఈ నలుగురు కూడా మన నాగరిక సమాజంలో పూజింపవలసిన వ్యక్తులు, అంటే ప్రత్యక్ష దైవాలు. అటువంటి వారిని హింసించి ఆస్తులు లాక్కుని రోడ్డు మీద వదిలేసి శ్మశానాల్లో వదిలేసి వారిని పట్టించుకోకపోవడం చాలా మంచి పద్ధతి కాదు. రేపొద్దున మనం కూడా వృద్ధులం అవుతాం గనక, సమాజ సంక్షేమం కావాలి గనక, హింస అనేది ఉండకూడదు గనక, అందరినీ గౌరవించి ఆదరించి వాళ్ళని సంరక్షించి వాళ్ళని చూడాలి. నమస్కారం అండి నారాయణమూర్తి గారు. నమస్కారం సార్. వయోవృద్ధుల సంక్షేమ విషయాల్లో చాలా మంచి విషయాలు మా శ్రోతలకు ప్రేక్షకులు తెలియజేశారు. సార్ చాలా సంతోషం సార్, నాకు అవకాశం ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.